మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిండు పోలీసు? అది ఎందుకు చేసినా వాళ్ళకే వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు లెటర్ దాచిపెట్టమని చెప్పింది రాజశేఖర్ రెడ్డి. నేను పోలీసులతో ప్రాబ్లం వస్తుందని చెప్పినా కూడా వినకుండా నీకు నేను చూసుకుంటున్నాడు. మరి అది అప్పుడు టీడీపీ ప్రభుత్వం మరి పెదరో మరి వీళ్ళు వీళ్ళు వాళ్ళంతా లాలు చెయ్యి కృష్ణాని పంపించి సరిపోతుంది అనుకొని పంపించినారో ఏం చేసినారో తెలియదు. ఎప్పుడు అరెస్ట్ చేసింది మిమ్మల్ని? నన్ను అదే రోజు సాయంత్రం పోలీసులు తీసుకెళ్ళి డీటీసీలో 13 రోజులు పెట్టుకొని బాగా కొట్టి. ఏం చెప్పారు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే ముందు పోలీసులు మీకు చెప్పింది ఏమిటి? ఏం జరిగిందంటే ఏం నాకు మాకు ఏం తెలియదు, నేను నాకు తెలిసి ఏ కూడా వాళ్ళు సార్ మీద అని చెప్పేవాడు నేను. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఏమంటారు ఇంతసేపు నారెడ్డి రాజశేఖర్ రెడ్డి మంచి ఫ్రెండ్స్ అంట కదా, నీకు తెలిసింటుంది కదా, నారెడ్డి రాజశేఖర్ చేసింటాడు కదా, లేకపోతే శంకర్ చేసింటాడా, ఇట్లా ఎందుకు అడుగుతాను? నాకు ఏమి తెలియదు, ఏం తెలియదు, నేనేం చెప్పాలా? నాకైతే ఏం వాస్తవం ఏం తెలియదు. అంటే ముందు పోలీసులు అనుమానం నారెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఉండేనా? రాజశేఖర రెడ్డి మీద అడిగాను నన్ను, నారెడ్డి రాజశేఖర రెడ్డికి దీంట్లో వస్తాం ఉందా, నీకు తెలిసింటుంది కదా, నీకు మంచి ఫ్రెండ్ కదా అని. నా ఫ్రెండ్ ఓకే, కానీ ఇట్లాంటి విషయాలు ఎప్పుడు నాతో మాట్లాడలేదు, చేయలేదు, నాకైతే ఏం తెలియదు అని చెప్పేవాడిని. లెటర్ ఎందుకు దాచిపెట్టింది నన్ను అడిగిన పోలీసులు? లెటర్ దాచిపెట్టాం ఎందుకు దాచిపెట్టాం? నేను చెప్పిన విషయం వాళ్ళకి, దాని గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఊరగా కొడతారు నిజం చెప్పమంటారు అంతేగా. ఎన్నిసార్లు చెప్పినా ఇదే అన్నా కూడా వాళ్ళు వినరు. లాస్ట్కు నా చేతులన్నీ కొట్టే దాదాపు 9 సంవత్సరం రోజులు నాకు చేతులు కూడా వంగలయ్యి, ఆ విధంగా కొట్టినారు నన్ను. తర్వాత ఇదంతా టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో మిమ్మల్ని తీసుకెళ్లడము హరాజ్ చేయడం ఇదే, ఈ టైంలో సునీతారెడ్డి కావచ్చు లేకుంటే రాజశేఖర రెడ్డి మీ దగ్గర రాలేదా? మీరు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు మీకోసం లీగల్గా సహాయం చేయలేదా వాళ్ళు? ఒకరోజు యూనివర్సిటీ యోగవన యూనివర్సిటీ గెస్ట్ హౌస్కు పిలిపించుకున్నారు. పిలిపించుకొని నన్ను, ఎర్రగంగిరెడ్డిని, ఎనైతుల్లాను, ప్రకాష్ను పిలిపించుకొని అక్కడ మమ్మల్ని పరామర్శించిన వచ్చినామన్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు అక్కడ. మరి వాళ్ళు పరామర్శించడానికి వచ్చినారో మా విధంగా మాతో ఏమైనా మాట్లాడవచ్చా తెలియదు నాకైతే. చెప్పాను నేను భయంకరంగా కొడుతున్నారు రాజశేఖర్ వాళ్ళు, ఎట్లా మేము ఇట్లా సావాలా, వాళ్ళు ఎట్లా కొడతా అంటే దానికి ఏం సమాధానం, సరిగ్గా సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏం లేదు వాళ్ళు చెప్పలేదు ఏమన్నారు? ఏం కాదులే అని అంటారు. కానీ మేము చెప్తాం పోలీసులకు ఎందుకు కొడతారు, మేము అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎందుకు మిమ్మల్ని ఇన్ని నెలలు పెట్టుకున్నారు, ఇన్ని ఏం అని వాళ్ళు చెప్పడం రెస్పాన్స్ లేదు అసలు. ఇప్పుడు కంటి తుడుపుగా మాతో వచ్చినారు, మాట్లాడినారు, వెళ్ళిపోయినారు. ఇంకొక విషయం, మీరు హత్య జరిగిందనేటువంటి విషయం చెప్పిన తర్వాత, అంటే ఎవరికైనా సాధారణంగా వాళ్ళ సొంత రాజశేఖర రెడ్డి వాళ్ళ సొంత మామయ్య, అంటే కూతురు తన భార్య తండ్రి, ఆయన చనిపోయింది అనేటువంటి విషయం మీరు ఆయనకి చెప్పిన తర్వాత కేవలం 47 సెకండ్సే ఉంది ఆ కాల్, అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ ఇట్లా చనిపోయారంటే ఆ ఓకే అన్నట్టు పెట్టింది అని, అంటే ఏం ఎక్స్ప్రెషన్ లేదు, అయ్యో ఇలా జరిగింది, ఏంటిది, అక్కడ ఎట్లా ఉంది? ఆయన ఏం అడగలేదు. అంటే రాజశేఖర రెడ్డికి వివేకాకు అంత మంచి టర్మ్స్ లేవా, ఆ ఎమోషన్ ఏం లేదా వాళ్ళ మధ్యలో, ఫ్యామిలీ ఎమోషన్ అట్లాంటిది? సార్కి అయితే కొంచెం మంచి అభిప్రాయం లేదు, ఆయన అల్లుడు కాబట్టి తప్పదు కాబట్టి ఉన్నాడు, కానీ ఎప్పుడు బాగా కోపడతాను ఎవడు నారెడ్డి రాజశేఖర మీద కూడా. ఎందుకు కోపం? ఎందుకు అది ఎందుకో మరి, వాళ్ళ ఫ్యామిలీలో ఏం దొరుకుతున్నా ఏమో మనకు తెలియదు. ఆల్రెడీ షమ్మి మ్యారేజ్ చేసుకునే విషయంలో మరి ఉన్నారో అవన్నీ ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి అప్పటికే, మరి దానివల్లనో ఏమో తెలియదు. మంచి కోపం, కొంచెం కోపంగానే ఉంటాను నేను. ఇప్పుడు షమీం గురించి చెప్తున్నా కూడా, షమీం విషయం మీకు తెలుసా? షమీంతో నేను పక్కన చెప్తాను వింటాను, కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఆమెతో చూడడం కానీ మాట్లాడడం కానీ ఆ విషయాలు అయితే ఏం తెలియవు నాకు. రాజశేఖర రెడ్డి షమీం విషయం గొడవ జరిగింది అన్నటువంటి విషయం మీకు తెలుసా? ఫ్యామిలీలో చాలా సీరియస్గా గొడవ జరిగింది. అది జరిగే విషయాలు తెలుస్తారు నాకు, వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ చెప్పిపోయినా కూడా నాకు తెలుసు. షమీంను తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటాను అని వివేక చెప్పిన తర్వాత ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. సునీతారెడ్డి ఒక విధంగా అటాక్ చేశారు తన తండ్రి మీద అనేటువంటి మాట వచ్చింది. ఇది ఎంతవరకు వస్తాం? ఇది ఆ విషయం తెలియదు, కానీ ఒకసారి శివప్రకాష్ రెడ్డి వాళ్ళ అక్క వాళ్ళు సౌభాగ్యమ్మ సారు ఇంట్లోనే కూర్చొని ఒక మీటింగ్లోకి పెట్టుకునేసి ఏదో ఆమె సమయం దాని గురించి వివేకం సార్ను వీళ్ళంతా ఆర్గ్యూ చేసినారు. ఆర్గ్యూ చేస్తే నేను ఆమెను పెళ్లి చేసుకోవడమే కాదు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అదంతా కూడా నా బాధ్యతే, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు పెళ్లి చేసే బాధ్యత నాది అని కూడా మాట్లాడితే వీళ్ళు అయ్యా మాట్లాడుకుని సైలెంట్ అయిపోయినారు. ఆ విషయం తెలుసు నాకు, ఆ డిస్కషన్ జరిగినది. వివేకానంద రెడ్డి చనిపోవడానికి కొద్ది రోజుల ముందు, అంటే 1 సంవత్సరము 7 నుంచి ఆయన దగ్గర డబ్బులు లేవు, చాలా ఆర్థికంగా టైట్ పొజిషన్ ఉంది, ఆయన చాలా అప్పులు కూడా చేసిన అనేటువంటి విషయం చర్చలో ఉంది. చాలామంది అప్పుల కోసం ఇంటికాకు వచ్చేవాళ్ళు సార్, డబ్బులు అడిగేటోళ్ళు, గోల గంగాధర్ అని, బంగారంగా సుగనాకర్ అని,
ఆ కడప లక్ష్మీడు అని చాలామంది డబ్బుల కోసం వచ్చి అడిగేసి సార్ టైం చేస్తా అంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే అది రొటీన్గా జరుగుతూనే ఉంది. డబ్బులతో కొంచెం ప్రాబ్లంగానే ఉండింది ఉండడం అంతే. అంటే ఆయన ఒక ఎంపీగా పనిచేసిండు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తి, వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ కూతురికి అల్లుడికి వ్యాపారాలు ఉన్నాయి, మరి ఎందుకు ఆయన దగ్గర డబ్బులు ఎందుకు లేదని? మరి అది బయట వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్లు అవన్నీ నేను ఎంటర్ కాను ఎక్కువ. లాస్ట్లో వాళ్ళ హైదరాబాద్ పోయేటప్పుడు కూడా నాకు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే 11,000 బట్వాడ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే కూడా మేడం గారు కూడా ఈ వారం అడ్జస్ట్ చేసుకు ఇస్తాను, ఈ వారం నెక్స్ట్ వీక్ చూద్దాంలే అన్నట్టు కూడా వెళ్ళిపోయింది. డబ్బులుంటే సౌభాగ్యం ఒక నిమిషం పెట్టుకోదు, ఇచ్చేస్తుంది. కృష్ణారెడ్డి గారు, ఒక విషయం, మీరు చదువుకున్నారు, మీరు ఉద్యోగం చేస్తారు, కొంత వ్యవహారాలు తెలుసు, రాజకీయాల్లో కూడా మీరు వివేకాన్ని ఫాలో అవుతున్నారు. ఒక లెటర్ దాచమని మీకు చెప్పినప్పుడు ఈ లెటర్ దాచడం అనేటువంటిది ఇది కూడా ఒక క్రైమ్ కిందకి వస్తుందని మీరు ఏమైనా అనుకున్నారు ఆ టైంలో? నేను అనుకునే, నేను పోలీసు ప్రాబ్లం అవుతుంది కూడా నేను చెప్పినది రాజశేఖరికి, నారాయణ రాజశేఖరికి. ఇంకా చెప్తే ఆయన నేను చూసుకుంటాను నీకెందుకు అన్నప్పుడు మన ఆ సిచ్యువేషన్లో ఇంకా ఏం మాట్లాడలేక నేను చెప్పిన పని చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఆ లెటర్ అప్పుడే సీఏ శంకరయ్యకు పోలీసులకు చెప్పేస్తే ఈ కేసు వేరే విధంగా ఉండేదని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఈరోజు ఆ రోజు దాచాల్సింది కాదు అని చెప్పినటువంటి మాట వినకపోతే ఈ కేసు ఇచ్చినట్టే అది కరెక్ట్గా నీకు కరెక్ట్ వేలో జరిగింది. కొంచెం కరెక్ట్గా ఇది దాచడం వల్ల కొంచెం అది అనుమానాలకు దారితీస్తుంది సార్. ఇది నేను ఆ ఉద్దేశంతోనే నేను పోలీసులకు తెలిసి ఇబ్బంది అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు. లేదు లేదు నువ్వు దాచిపెట్టు, అది ఎవరు తెలియకూడదు, నేను వచ్చిన తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను వాళ్ళ పోలీసులకు అని చెప్తాను. ఇక్కడ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసులు, తర్వాత సిట్, తర్వాత సిబిఐ, వీళ్ళందరూ ఎంక్వైరీ చేశారు కదా మిమ్మల్ని? అవును సార్. ఎప్పుడు కూడా వాళ్ళు లెటర్ మీరు దాచారు అనేటువంటి దాని మీదనే ఈ మొత్తం ఇష్యూ నడుస్తుంది. లెటర్ దాచాలి అని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డిని ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయలేదని మీరు ఎప్పుడు పోలీసులను అడగలేదా? నాకు అతను దాచుకుంటే దాచాను సార్. వాళ్ళు ఆమెను కొడతానంటే మనం క్వశ్చన్ చేసిన కాదు సార్, భయం వస్తుంది. ఎక్కడ క్వశ్చన్లు చేసేది? ఎందుకు రాజశేఖర రెడ్డిని పోలీసులు ఒక్కసారి కూడా విచారించలేదు అనుకుంటారు మీరు? ఎందుకన్నారు? నేను సిబిఐలో కూడా చెప్పాను, చెప్తే వాళ్ళు అసలు అది పట్టించుకొని పట్టించుకోరు. దాంతో నీకు నేను నెట్టు వాళ్ళు అసలు అది పక్కన పెట్టేస్తున్నారు. మరి అది ఏం కమిట్మెంటో ఏమో తెలియదు. సిబిఐలో కూడా బాగా వేధించాను నన్ను. ఆ రోజు మార్నింగ్ మీరు లోపల ఉన్న తర్వాత అవినాష్ రెడ్డి గారు వెహికల్ వచ్చింది అని చెప్పారు. అవినాష్ రెడ్డి వెహికల్ వచ్చి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఈ ఆయనతో పాటు శివశంకర్ రెడ్డి వీళ్ళు ఈ సాక్ష్యాధారాలన్నీ క్లీన్ చేయమని చెప్పారు అనేటువంటి ఒక మాట ఉంది అవినాష్ రెడ్డి గారు అక్కడ. వాళ్ళు అప్పుడు లేనే లేరు, సాక్ష్యాలు చెప్పేసినంత గంగిరెడ్డి చెప్పేసింది అది. ఎందుకు అవినాష్ రెడ్డి పేరు, వీళ్ళ శంకర్ రెడ్డి పేరు ఎందుకు వచ్చినవి? వాళ్ళు పొలిటికల్గా రాజకీయంగా దెబ్బతీయడానికి వాడుకుంటారేమో కానీ ఆడ క్లీన్ చేసి డ్యామేజ్ చేసినంత గంగిరెడ్డి. కేవలం గంగిరెడ్డి మాత్రమే ఇదంతా చేయింది? గంగిరెడ్డే చేసింది అక్కడ. ఏ అందరూ ఉండరు కదా, నేను ఒకనే కాదు కదా అక్కడ. ఇనైతుల్లా ఉన్నాడు, ఇనైతుల్లాకి ఆర్డర్ ఇచ్చినాడు గంగిరెడ్డి, లక్ష్మణ్ రమ్మన్ పో బకెట్తో నీళ్ళు తీసుకొని క్లీన్ చేస్తాం ఇదంతా అని. నేను ఒకటి చెప్పేది కాదు కదా ఇది, అందరూ చూస్తూనే ఉన్నారు అక్కడ. శంకరయ్య కూడా అన్నీ ఉన్నాడు. శంకరయ్య ఏం చెప్పి చేశారు? ఆయన కూడా ఏం మాట్లాడలే. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు కాబట్టి, ఇంకా గంగిరెడ్డి ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇంకా మేము సన్నపానాలు, మేము ఏం మాట్లాడతాం అడగా.